హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ భగవంతుడు సర్వాంతర్యామి అని తెలియజేసే చిన్న కథ భగవంతుడు ఇక్కడ అక్కడ అనే భేదం లేకుండా ఎక్కడైనా ఎందులోనైనా ఉంటాడనే విషయాన్ని భాగవతం స్పష్టంగా చెబుతోంది ఓ సందర్భంలో భగవంతుడు మాయను పిలిచి నన్నందరూ మాయా వినోది అని అంటున్నారు నువ్వు నా నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని అన్నాడు అప్పుడు మాయ భగవంతుడిని మిమ్మల్ని విడిచి నేను మీకు దూరంగా మీరు లేని చోటుకి వెళ్ళిపోతాను అయితే మీరు లేని చోటు ఎక్కడ ఉందో నాకు మీరే చూపించండి స్వామి నేను అక్కడికి వెళ్ళిపోతాను అని వినమ్రంగా అడిగింది అలా మాయ అడిగే ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో తెలియలేని మాయా వినోది చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు భగవంతుడు సర్వవ్యాపకుడు అని తెలియజేసే చిన్న కథ జీవుడు పరమాత్మ నుండి ఎప్పుడూ ఎన్నటికీ ఏ రకంగానూ విడిపోలేడు ఎందుకంటే ఆ పరబ్రహ్మ ఉండని చోటు ఈ సమస్త విశ్వంలో ఎక్కడా ఉండదు కేవలం ఆయనను దర్శించడం దర్శించలేకపోవడం అనేది జీవుని భావం మీద ఆధారపడి ఉంటుంది అంతే స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్